శుక్లాం వరధరం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞో ఉపశాంతి ఓం శ్రీ గృప్యో నమ అండి నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమాలజిస్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు అండి ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో జన్మించినటువంటి వారండి నిజంగా అదృష్టవంతుడు అండి నేను ఎవరికైనా కూడా ఈ సిరీస్లో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు అవకాశాలు అనేది కూడా దగ్గరగా వచ్చి ఉన్నాయి గోచార స్థితిగతులు మీకు ఫేవర్గా మారుస్తున్నాయి నేను ఓన్లీ న్యూమరాలజీ ఒకటే చూడనండి ఆస్ట్రాలజీ అనేది బేస్ అండి గుర్తుపెట్టుకోండి పునాది ఆస్ట్రాలజీ పునాది ఈ పిల్లర్స్ మాత్రం ఈ యొక్క న్యూమరాలజీ పునాద్ పునాదిస్తేనే పునాద్దిస్తేనే పిల్లర్ నిలబెట్టగలుగుతాం బేస్ అనేది ఉండాలి అందుకే నేను చెప్తున్నానండి రెండు వేల ఇరవై మూడు లోపు ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీలలో జన్మించినటువంటి వారికి ఐశ్వర్యం తలుపు తడుతుందండి ఇప్పటి వరకు మీరు ఉద్యోగం చేస్తున్నారా ఇప్పటి వరకు మీరు వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తున్నారా మరి అభివృద్ధి బా ఎలా ఉంది సమస్యగా ఉంది ఆ అభివృద్ధి సంపాదించిన డబ్బు మీకు మిగులుబాటు అనేది చూడలేదా ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారా వివాహాలు జరగట్లేదా ఉద్యోగాలు రావట్లేదా విదేశాలకు వెళ్లాలన్న ఒక కళ నెరవేరట్లేదా విదేశాలకు వెళ్ళొచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారా ఇవన్నీ కూడా మనం గమనించాలండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో జన్మించినటువంటి వారికి మీరు నమ్మకం ఉంటే చూడండి ఇప్పుడు ఎందుకంటే మెయిన్గా శని వక్రగతి ఉంది శని వక్రగతి ఒక శని తన హౌజ్ నుండి ఇంకొక హౌజ్కి వెళ్ళి తన సొంత ఇంటికి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది నా జీవితంలో నా చిన్నతనంలో ఒకసారి చూశానండి శని తన సొంత ఇంటికి రావడం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సొంత ఇంటికి వచ్చే వరకు కాలం అనేది అది నా ఏజ్ బారైపోతుంది కాబట్టి అక్కడి వరకు బ్రతికే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అంటే ఒక మానవ జీవితంలో ఒక కేవలం రెండు సార్లు రావడం చాలా గొప్ప విషయం అండి కొందరికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కొందరికి మూడు సార్లు వస్తుంది అయితే యాక్చువల్లీ ఏంటంటే మీకు ఈ ఈ విషయం తెలిసినప్పటి నుండి మీరు ఒకసారి లెక్కేసుకోండి శని ఒకసారి ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి ఇప్పుడు ఒక అరవై సంవత్సరాలు ఉన్నారనుకోండి ముప్పై సంవత్సరాలు శని తొంభై సంవత్సరాలు బ్రతకడం అనేది కష్టం అండి తొంభై సంవత్సరాలు బ్రతికడం ఈ కాలమానంలో మాత్రం చాలా కష్టంగా ఉందండి మహా అయితే డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు బ్రతకడం చాలా ఎక్కువండి గమనించండి ఒక్కసారి ఎందుకంటే శని తన సొంత ఇంటికి రావడానికి ఇంకా ముప్పై సంవత్సరాలు ముప్పై కాదండి ఇంకెక్కునే పట్టవచ్చు ఎందుకంటే వక్రగతి వలన ఇంకొక నాలుగైదు సంవత్సరాలు పెరుగుతుందండి ముప్పై ఐదు సంవత్సరాలు కావచ్చు అలా ఉంటుంది తర్వాత ఇంకొక మేజర్ గ్రహం వచ్చేసి గురువు అండి ఈ గురువు గురించి మీకు తెలుసు ఇప్పుడు గురువు కూడా తన సొంత ఇంటికి వచ్చి ఉన్నాడు మీనరాశిలోనే ఉన్నాడు గురువు కూడా మీనరాశిలో ఉన్నాడు కాబట్టి తన సొంత క్షేత్రం ఇది రావడానికి కూడా పన్నెండు సంవత్సరాలు పడుతుంది అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురువు స్థాన చలనం చేసినప్పుడు ఒక హౌస్ నుండి ఇంకొక హౌస్కి వెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి పన్నెండు రోజులు మొదటి నుంచి పన్నెండు రోజులు మనకు పుష్కరాలు జరుగుతాయి ఈ ప్రా మనకు మొన్న రీసెంట్గా కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు మనకు ప్రాణహిత పుష్కరాలు జరిగాయి మీకు తెలిసినటువంటి విషయం సో మనకు ఈ యొక్క మేజర్గా ఉన్నటువంటి గురుగ్రహము చేంజ్ అయిన కొద్దీ మనకు పుష్కరాలు జరుగుతుంటాయి పన్నెండు నదులలో పన్నెండు పుష్కరాలు జరుగుతుంటాయి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం అండి జీవిత కాలంలోనండి మీరు నమ్ముతారో నమ్మరు జీవిత కాలంలో పన్నెండు నదుల పుష్కర స్నానం చేసినటువంటి వారు నెక్స్ట్ జన్మలో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు గుర్తుపెట్టుకోండి అదొక ఛాన్స్ ఉందండి తారపత్ర గ్రంథాలలో రెండో ఛాన్స్ ఏంటంటే మనకున్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం కూడా పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించుకోవడం పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శకున్నటువంటి వారికి స్వర్గలో ఒక ప్రాప్తి ఉంటుందండి నెక్స్ట్ జన్మలో ఇవి ఈ జన్మలో అంటే కొంతమందికి నిరుత్సాహం ఉంటుంది ఈ జన్మలోనే ఇంత కష్టపడుతున్నానో ఇక వచ్చే జన్మ గురించి ఎవరు ఆలోచిస్తాలే అనుకుంటారు కానీ ఆ జన్మలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే రాజభోగాలు కానీ రాజయోగాలను కానీ మీరు కంగుదిరి తప్పదండి ఏదైనా అంతే ఒక వ్యక్తి భగవంతుడిని నమ్ముకున్నాడు భగవంతుని నమ్ముకొని ఎక్కువగా పూజించడం మొదలుపెట్టాడు బాగా నమ్ముకున్నాడు లేస్తే పడితే మొత్తం భగవంతుడే దిక్కు అన్నట్టుగా చేశాడు ఒకరోజు ఏం చేశాడండి భగవంతుడు వర్షం బాగా వచ్చేసి ఊళ్ళంతా కొట్టుకపోతుంటే అతను కూడా కొట్టుకుపోయాడు కొట్టుకపోతే ఆ భగవంతుడిని ఆరాధిస్తున్నాను కదా నన్ను భగవంతుడు చంప అంటే నన్ను నేను చనిపోను భగవంతుడు నన్ను ఆపాడతాడు అనుకున్నాడు కానీ అతను ఎవరో వచ్చి హెల్ప్ చేసినా నాకు వద్దు 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 అని అందరినీ పంపించేశాడు అతను నీళ్ళలో మునిగి చనిపోయాడు చనిపోయినాక స్వర్గలోకానికి వెళ్ళాడు ఎందుకంటే మంచి పనులు చేసినాడు స్వర్గలోకానికి వెళ్ళాడు అంటే వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మరి నన్ను ఎందుకు నువ్వు నన్ను కాపాడలేదు నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా నిన్నే ఎక్కువ కొలుస్తాను ఎందుకు నన్ను ఇలా అంటే నేను అన్ని రూపాలలో వచ్చాను నువ్వే నన్ను గుర్తుపట్టలేదు నువ్వు గుర్తుపడితే బాగుండు నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి నేను వచ్చినా కూడా నువ్వు నన్ను సేవ్ నన్ను గుర్తించలేక నీ మొండి తర్వాత నువ్వే నీళ్ళ మునిగా అని చెప్పాడు అంటే భగవంతుడు కూడానండి మానవ జీవితంలో మనం ఇల్లున్నప్పుడు మనకు ఎవరి రూపంలో ఆ భగవంతుడు మనకు ప్రయోజనాలు కలిగిస్తాడు ఇప్పుడు నీకు ఏదైనా డబ్బు కావాలి నీకు ఏదైనా యాక్సిడెంట్ అయింది నీకు డబ్బు అవసరం పడింది నీకు భగవంతుడు ఎవరి రూపంలోనైనా వచ్చి నీకు సహాయం చేపిస్తాడు దాన్ని గమనించండి మీరు అది భగవంతుడు చేసినటువంటి సహాయమే అది మీరు చేసినటువంటిది కాదండి మనిషి చేసినటువంటి సహాయాలు కావాలి భగవంతుడే ఒక రూపంలో వస్తాయి కొంతమందికి ఎన్నో కష్టాలలో ఉంటారండి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వరకు ఈ సమస్యలను ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతూ ఏదో క్యాజువల్గా ఫోన్లలో చూస్తుంటారండి ఆ టైంకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ రావడం దాన్ని చూడడం ఇవి ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి ఏదో రూపంలో భగవంతుడు ఆదుకుంటుంటాడు అండి కొందరికి నష్టపరిచే విధంగా నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి అంటే మంచిగా ఉంటుంది చెడు ఉంటుందండి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మంచి ఉన్నా కూడా చెడు ఉంటుందండి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అక్కడ ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ కూడా చెడు కూడా ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిని పైకి తీసుకొచ్చి చెడుని అనగదొక్కాలి అప్పుడే మన జీవితం బాగుపడుతుంది ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించిన వారు వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది ఈ సంవత్సరం నుండి చూడండి ఇవి రవికి సంబంధించినటువంటి సంఖ్యలు సూర్యునికి సంబంధించినటువంటి సంఖ్యలు సూర్య బలాన్ని వీరు పెంచుకోబోతున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టినవారు డెస్టిన్ నెంబర్ ఆరు అయితే పెద్ద వరకు చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటారు మీరు డే మంత్ ఇయర్ మొత్తం వచ్చేది డెస్టిన్ నెంబర్ ఆ డెస్టిన్ నెంబర్ కనుక ఆరు గనక ఎనిమిది కనుక అయినట్టయితే చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటారండి అంతకుమించి ఇంకా వేరే ప్రాబ్లం ఉండదండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టినవారు తులారాశిలో వృషభ రాశిలో మకర రాశిలో కుంభరాశిలో పుడితే సమస్య ఇంత మంచి చక్కటి తేదీలలో పుడితే అలాంటి రాసులలో కనుక జన్మించినట్టయితే చాలా వరకు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారండి ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉంటారు డబ్బు వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది పనులన్నీ పెండింగ్లో పడుతుంటాయి రోజు అయిపోతుంది అన్న పని పెండింగ్లో పడి ఐదారు నెలలు టైం పట్టవచ్చు ఉద్యోగ అవకాశాలు ఒక మార్క్ అంటారు రెండు మార్క్ అంటారు వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది అంటారు ఉద్యోగం అదేవిధంగా డబ్బు ఈరోజు లక్ష రూపాయలు తెచ్చిన పదివేలు తెచ్చినా యాభై వేలు తెచ్చిన అవి రేపటి వరకు మళ్ళీ అవన్నీ మొత్తం క్లియర్ అయిపోయి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనం ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చినా కూడా సంవత్సరాల తరబడి వాటిని లేట్ చేస్తూనే ఉంటారు డబ్బులు మళ్ళీ మనకు తిరిగి రావు ఒకసారి చేతిలోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ మనకు తిరిగి రావాలి కొంత కొంతమంది డబ్బులు ఇతరులకు ఇచ్చి మోసపోతూ ఉంటారు ఉద్యోగం కోసం అని డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ ఏదో ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ లేదంటే మనం మనం సంపాదించిన డబ్బు ఎవరైనా తస్కరించడం కానీ దొంగతనం చేయడం కానీ అదేవిధంగా మనం సంపాదించినటువంటి డబ్బు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోయి డబ్బంతా ఖర్చు అయిపోవడం కానీ అనుకోకుండా సమస్యలు వచ్చేసి ఆ డబ్బును వేరే వాటికి ఫార్వర్డ్ చేయడం కానీ ఇలాంటివన్నీ నేను చెప్పినటువంటి తులారాశిలో వృషభ రాశిలో కుంభరాశిలో మకర రాశిలో పుట్టి పుట్టినటువంటి వారికి ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుడితే ఆ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వాటి నుంచి మనం బయటపడే మార్గాన్ని మన పేరే మన పేరును సరైన సంఖ్యాపనంలోకి మనం మార్చుకున్నాం అనుకోండి ఇక మనకు జీవితకాలం తిరుగుండదండి అందుకే చెప్తున్నానండి మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారం మన పేరును మనం సరి చేసుకోగలిగితే రాబోయే విపత్తుల నుండి మనల్ని మనం చక్కగా కాపాడుకుంటాం ఈరోజు వర్షం పడుతుంది వర్షం పడుతుందని మనం ఇంట్లో కూర్చుంటామా ఒక గొడుగు పట్టుకొని బయటికి వెళ్తాం మనకు వర్షం పడుతుంది మనం వర్షం పడుతుందని చెప్పేసి మనం ఆఫీస్కి వెళ్లకుండా ఉంటామా లేదండి ఏదో రే రెయిన్ కోటో ఒక అంబరిలోనో ఏదో ఒకటి పట్టుకుని అయితే మనం ఆఫీస్కి అయితే తప్పకుండా వెళ్తాం అంటే సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మనం బాధపడని అవసరం లేదండి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టి వాటిని ఎదుర్కోగలిగితే మన జీవితం చక్కబడుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కోవంతో నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినోబా